सहनावतु सहनौ भुनक्तु सहवीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुरेव परं ब्रह्मा तस्मै श्री प्रपन्नपारिजाताय स्तोत्रवेत्रैकपाणये ज्ञानमुद्राय कृष्णाय गीतामृतदुहे नमः। ओम सच्चिदानंद रूपाय विश्वोत्पत्यादि हेतवे अपत्रय विनाशाय श्रीकृष्णाय वयम नमः। हरिओम। श्रीमत् भागवतम तृतीय स्कंदम 8 अध्यायालु अयिपोयायि। 9వ అధ్యాయం చెప్పుకోవాలి. ఇది చాలా గొప్ప చాప్టర్. మంచి సాధకులు ఉన్నారు. ఏ చేసామో ఆశ కానీ అది స్పందించకపోతే బ్రహ్మదేవుడు భగవంతుడిని స్తుతిస్తున్నాడు. స్థుతి మొదలుపెట్టేముందే ముక్తులైపోయారు. చాలా బాగుంది. ఆయన స్థుతి మొదలు పెట్టకముందే జీవన ముక్తులైపోయారు. అయిపోయారు కదా. అయితే ఈ అధ్యాయంలో ముఖ్యంగా ఏంటి అని అంటే, నిత్యం నిరంతరం భగవంతుని గుర్తుపెట్టుకుంటేనే జీవితం. ఏ క్షణం భగవంతుడిని మర్చిపోతున్నామో ఆ నిమిషం మన జీవితాన్ని కోల్పోతున్నాం. ఇదేంటండి ఇలా అంటారు? నిజమే అది. మరి భగవంతుడిని గుర్తుపెట్టుకోని వాళ్ళకి జీవితం లేదంటే లేదు. వాళ్ళ జీవితం అంతా కల్లాగా చెదిరిపోవాల్సిందే. కళ్ళను మేల్కొంటే కళ్ళ ఏముంటుంది? ఏముండదు, ఏముండదు. అలాగే జీవితం కూడా ఏంటి అంటే, ఏదంటారు చూడండి, పుట్టలో ఉన్న చేతిలో పుట్టదా గిట్టదా విశ్వదాభిరామ వినర్వేమ అంటామే. సో అలాగే జీవితం కూడా ఎగిరిపోతుంది. జీవితం అంటే భగవంతుని గుర్తుపెట్టుకొని చేసినప్పుడు కలిగినటువంటిది మాత్రమే. అది ఎందుకండి ఇలా అంటారండి మీరు? మీరు భక్తులైనంత మాత్రాన మమ్మల్ని అందరినీ అలా అంటారా? ఆహా, నేను భక్తున్నా కాదా అనేటువంటిది కాదు విషయం. జీవితానికి ప్రమాణం ఏంటి అని అంటే, ఇదిగో ఇదే, ఇదిగో బ్రహ్మదేవుడు సృష్టికర్త అయినటువంటి బ్రహ్మదేవుడు కూడా, ఆయన చేయాల్సినటువంటి పనుల విషయంలో భగవంతుని ఎలాగా గుర్తుపెట్టుకొని వ్యవహరిస్తూ ఉన్నాడు అనే విషయం ఇక్కడ చూపిస్తున్నాడు మనకు. ఉదాహరణగా ఒక వ్యక్తి ఎదగాలి అంటే, సుఖాన్ని పొందాలి అని అంటే, జీవితాన్ని వృద్ధి చేసుకోవాలి అని అనుకుంటే, ఇదిగో ఈయనే ఉదాహరణ అండి. ప్రత్యక్షంగా చూసాం అమ్మగారిని. మహానుభావులే ఆదిశక్తి అని పిలిచేవారు. దెన్ గురుదేవులు ఎప్పుడు వాళ్ళిద్దరి దగ్గర కూడా మెడలో ఒక జపమాల, ఇది ఇంకో జపమాల బోర్డులో చెప్పుకో ఉండేవాళ్ళు. చిన్న జపమాల ఎప్పుడు గురుదేవుడికి ఉండేది, అమ్మగారికి. ఏమండి వాళ్ళకి ఇంకా జీవన్ముక్తులు కాలేదా? అయినప్పటికీ కూడా జీవన్ముక్తుడు అయినటువంటి వాడికి ప్రపంచం లేదు. కానీ ప్రపంచంలో తిరుగుతున్నారు కదా. ప్రపంచం ఉందేమో అనే
అనుమానం వచ్చినా అజ్ఞానం వచ్చేస్తుంది. అనుమానం వచ్చినా అజ్ఞానం వచ్చేస్తుంది. అజ్ఞానం వచ్చిందా ఆలోచన లేస్తుంది. ఆలోచన లేచిందా దేహాత్మభావం పట్టుకునేస్తుంది. దానికి ఏంటంటే ఏం చేస్తున్నారండి జపము? జనరల్గా సామాన్యుడైనటువంటి వాడు జపం చేస్తే దేనికోసం? ఏదో ఒకటి కావాలని కదా. పూజ చేసిన, పారాయణం చేసిన, జపం చేసిన, యజ్ఞం చేసిన, యాగం చేసిన, ఏం చేసినా నాకేం వస్తుందా అని చూస్తారు. కానీ ఒక జ్ఞాని అయిన మహాత్ముడు జపం చేస్తే నేను ఎవరైనా నా విషయాన్ని మర్చిపోకుండా ఉండడానికి, ఒక ఆధ్యాత్మికుడైనటువంటి వాడు, సాధకుడైనటువంటి వాడు జపం చేస్తే నేను ఎవరాను గుర్తు చేసుకోవడానికి, ఎవరు నేను ఆ పరమాత్మని అయి ఉన్నాను అనే విషయాన్ని గుర్తు చేసుకోవడం కొరకు సాధకుడు జపం చేస్తాడు. మరి మహానుభావుడు, ఓయ్ పరమాత్మ ఒక్కడే ఉన్నది, నేను అదే, వేరుగా ఏమీ లేదు అనే విషయాన్ని మరచిపోకుండా ఉండడానికి ఆయన జపం చేస్తాడు. సో కాబట్టి ఇక్కడ ఏంటి అనంటే, ప్రపంచం అంతా బ్రహ్మదేవుడి చేత పుట్టించబడినటువంటిదే. మరి బ్రహ్మదేవుడు ఆయన కూడా ఏం చేస్తున్నాడు అనేటువంటిది ఈ అధ్యాయం. సింపుల్గా అధ్యాయాన్ని పూర్తి చేయడానికి ప్రయత్నం చేద్దాం. చూడండి, బ్రహ్మోవాచ జ్ఞాతోసి మేద్య సుచిరాన్ నను జ్ఞాతోసి మేద్య సుచిరాన్ నను దేహభాజాం న జ్ఞాయతే భగవతో గత్య గతిరిత్యవద్యం నాణ్యత్వదస్తి భగవన్నపి తన్న శుద్ధం మాయా గుణం వ్యతిరేకాద్య దురిద్విభాసి రూపం యదేతవ యదేతదవబోధ రసోదయేన శశ్వన్ నివృత్త తమస సదనుగ్రహాయ ఆదౌ గృహీతమవతార శతైక బీజం యన్నా విపద్మ భవనాదహమావిరాసం నాతః పరం పరమయద్భవత స్వరూపం ఆనందమాత్రమ వికల్పమవిద్ధవర్చ పశ్యామి విశ్వ సృజమేకమ విశ్వమాత్మ భూతేంద్రియాత్మకమదస్త ఉపాశ్రితోస్మి తద్వా ఇదం భువన మంగళ మంగళాయ ధ్యానే స్మనోదర్శితం త ఉపాసకానం తస్మై నమో భగవతే అనువిధేమ తుభ్యం యోనాద్రుతో నరకబాగ్ బిరసత్ ప్రసంగై బ్రహ్మదేవుడు ఇలాగ అంటున్నాడు, జ్ఞాతోసిమే అద్య సుశ్రాన్నను దేహభాజాం. భగవాన్ తండ్రే కదా విష్ణుదేవుడు, ఆయన చూశాడు, అక్కడ చెప్పారు కదా ముందే, ఆయన పుట్టాడు, చుట్టూ చూస్తే ఏమీ కనిపించలేదు, మళ్ళీ ఆ తామర పుష్పం తొడు లోపలికి వెళ్ళి వెనక్కి చూశాడు, చాలా సంవత్సరాలు తపస్సు చేశాడు ఆయన, అదే ఆయనకి తపా 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 అని వినిపించింది, చాలా సంవత్సరాలు తపస్సు చేశాడు. తపస్సు చేస్తే ఆయన హృదయంలోనే విష్ణుదేవుడు ఆయనకు సుస్పష్టంగా కనిపించాడు. మనం కళ్ళు మూసుకుంటే ఏ రూపం కనిపిస్తూ ఉందో అదే ఇష్టపడుతున్నాము, లేదా దాన్ని ద్వేషిస్తున్నాము అని, రెండిట్లో ఏదైనప్పటికీ కూడా నీకు లోపల కనిపించే ఏ రూపం అయితే ఉందో దాని లక్షణాలు నీకు వస్తాయి అని.
తన స్వభావం నీకు వస్తుంది. ఏమి చేయలేరు అక్కడ, ఎందుకంటే అదే పదే 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 తలుచుకోవడం జరుగుతుంది, పదే పదే తలుచుకోవడం జరుగుతుంది. కానీ అది రాకుండా ఉండాలంటే ఏం చేయాలి? నీ లక్ష్యాన్ని నిరంతరం నువ్వు గుర్తుపెట్టుకొని ఉండగలగాలి, గుర్తుపెట్టుకొని ఉండగలగాలి. కానీ ఈయనకేం తెలియలేదు కదా, అక్కడ ఎప్పుడైతే తపస్సు చేశాడో లోపల విష్ణు స్వరూపం కనిపించింది. ఆయన చెప్పాడు నువ్వు చేయాల్సినటువంటిది ఏంటి అని. దానికి అంటున్నాడు భగవాన్, చాలా కాలం నిన్ను ఉపాసించడం వలన, కొలవడం వలన నువ్వెవరో అనేటువంటి విషయం నాకు తెలిసింది కదా. అయితే నజ్ఞాయితే భగవతి వ్యతిరేత అవధ్యం నాణ్యత్వదస్తి భగవన్ అవితన్న శుద్ధ మాయాగుణ వ్యతిరేకాత్ పూరిత్విభాసి. ఎవరైతే ఈ దేహం నేను అని అనుకుంటూ ఉన్నారో వాళ్ళు నేను తెలుసుకోలేరు. అర్థమైనా? ఎంత బాగా విని విచారణ చేసి నేను ఆత్మను అని గుర్తించి ఉన్నప్పటికీ కూడా మళ్ళీ ఏమవుతుంది, దేహం భావం పరిగెత్తుకుంటూ వచ్చేస్తుంది. విచిత్ర అది విచిత్రంగా ఉంటుంది. ఎదుటి విషయాలను చూస్తూనే మనల్ని మనం మర్చిపోతాం, విషయాలను చూస్తూనే మనల్ని మనం మర్చిపోతాం. నేను ఎవరా అనే విషయాన్ని కానీ గుర్తుపెట్టుకొని చూడగలిగేటట్లయితే ఎదురుగా కనిపించేదంతా పరమాత్మయే అనే విషయం గుర్తుంటుంది, గుర్తుంటుంది. దానికి అయ్యా దేహాత్మభావం కలిగినటువంటి వాళ్ళు ఉన్నారే, వాళ్ళు నిన్ను మర్చిపోతూ ఉన్నారు కదా, వాళ్ళ జీవితమే వృధా అవుతుంది కదా, ఏ ప్రయోజనమూ లేకుండా పోతుంది కదా. కలలో నువ్వు ఎన్ని కోట్లు సంపాదించినా మేల్కొన్న తర్వాత ఒక పైసా కూడా ఉండదు, ఇక్కడేం ఉండదు కదా. కాబట్టి అక్కడ ఏంటంటే వృధా ఎట్లా వెళ్ళిపోతుంది. సో కాబట్టి ఇక్కడ కూడా ఏంటి అని అంటే దేహం అనుకొని ప్రపంచంలోకి వెళ్ళి ప్రపంచం నిజమని అనుకుంటూ నువ్వేం సంపాదించినా నీతో వస్తాది రాదా, వస్తాది రాదా, వస్తుందా? దేహభావంతో ప్రపంచంలోకి వెళ్ళి సంపాదిస్తే సంపాదన వస్తుందా? మన దగ్గరకు వస్తుంది, మనం అనుభవిస్తున్నా కదండి. హే, పూర్వజన్మల పుణ్య ఫలాన్నే నువ్వు అనుభవిస్తావు, అవునా? కొంతమంది ఏ రోజుకు ఆ రోజు సంపాదించుకున్నా పుష్టికరమైన ఆహారం తింటారు, అవునా? హాయిగా సంతోషంగా నవ్వుతూ వ్యవహరిస్తారు. కొంతమందికి ఇంటి నిండా కోట్లు ఉంటాయి, కూడబెడుతూ ఉంటారు, బిల్డింగ్లు కడుతూ ఉంటారు, బ్యాంకులలో పెడుతూ ఉంటారు, ఎవరికి వాళ్ళకి ఎదురుకంటే చిట్టీలు కడుతూ ఉంటారు, వాళ్ళకి ఇస్తుంటారు, వీళ్ళకి ఇస్తుంటారు. కానీ తృప్తికరంగా ఏమైనా తింటారా అంటే మూడు రోజులు కుళ్ళ పెట్టుకొని తింటారు. సిద్ధి ఏది దాంట్లో ఫ్రిడ్జ్లో పెట్టుకొని 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 అవే వచ్చింది. అరే, మంచి క్వాలిటీ కలిగిన వస్తువుల్ని కొనుక్కొని వండుకొని తినడానికి కూడా వాళ్ళ మనసు ఒప్పదు. కారణం ఏంటి అంటే మనో వికాసం లేదు, నీకు మనసులో వెనకల పుణ్యం లేదు, పుణ్యం లేదు కాబట్టి తినలేవు. ఎందుకో అంటే అదే ప్రారంభం లేదండి అని. సో కాబట్టి ఇక్కడ ఏంటి అని అంటే నీ మనసు గాను వికసిస్తూ ఉందా, నీకు అంతర వాటంతరం అవే నీ దగ్గరికి వస్తూ ఉంటావు. వికసించాలి అని అంటే సత్యాన్ని చూడడం నేర్చుకోవయ్యా, భగవంతుడిని చూడడం నేర్చుకోవయ్యా. అదే ఏం చెప్తున్నాడు, నీ అనుగ్రహంతో నేను ఉన్నది ఉన్నట్లుగా గ్రహించానయ్యా, చూడగలుగుతున్నానయ్యా. అందుకేనా రూపం ఏదైతే అవబోధ రసోదైన నీ నీ నిజస్వరూపాన్ని ఉన్నది ఉన్నట్లుగా నేను చూస్తూ ఉన్నా. భగవంతుడు ఎక్కడున్నాడు? అంతా ఉన్నాడు. మీకు కనిపిస్తున్నాడా? కనిపిస్తున్నాడా? ఏమోనండి, కనిపించలేదు అనలేము, కనిపిస్తున్నాడు అనలేము. ఏ ఎందుకనలేవు, ఎందుకనలేవు? సత్యం తెలుసు కానీ సత్యంలో నిలబడట్లేదు. భగవంతుడు ఎక్కడున్నాడు మళ్ళీ చెప్పండి, ఇంతకుముందు చెప్పింది చెప్పకుండా, ఇంతకుముందు చెప్పిన పదం చెప్పకుండా ఇప్పుడు చెప్పండి మళ్ళీ, భగవంతుడు ఎక్కడున్నాడు? మళ్ళీ అది చెప్పకుండా మళ్ళీ చెప్పకండి, చూద్దాం, మళ్ళీ చెప్పండి ఇంకొక మాట. అదే చెప్పేశారు, నేను అనేవాడు భగవంతుడే, నేను కూడా కాదు, నేను భగవంతుడే.
అవునా? నేను అనేది ఎవరు? నేను అనేది అదే ఇచ్ఛా క్రియా జ్ఞాన శక్తులు కలిగినటువంటిది పరమాత్మ అయినది. ఆయనే చెప్పాడు సర్వక్షేత్రేషు క్షేత్రజ్ఞం చెప్పి మాం విద్ధి అని. అయ్యా ప్రతి ఒక్కడిలో కూర్చొని అన్నీ తెలుసుకునేవాడిని అనుభవించేవాడు నేనే అని, అందరిలో కూర్చొని అన్నీ తెలుసుకునేది నేనే అని. అదేంటుంటే మేము లేవా? హే, లోపల దృష్టి మోసకపోతే ఇది నేను అనుకుని ఇదేదో చేస్తుంది, ఇదేదో అనుభవిస్తుంది, ఏదో చేస్తుంది అని అనుకుంటున్నారు. దానికే అన్నారు దీంట్లో ఏమని, ఇది బతికున్నా బతికిన శవం, చచ్చిపోతే సచ్చిన శవం అండి. దేహానికి ఏ శక్తులు లేవు, లోపల ఆత్మ ఉంటేనే శక్తి అయినా, లోపల ఆత్మ ఉంటేనే జ్ఞానమైనా లోపల కలిగేటువంటిది. సో కాబట్టి అయ్యా నీ రూపం నీ అంతటి నువ్వు అనేక రకాల అవతారాలుగాను జన్మిస్తున్నావు. అంతేకాదు ఈ భూమి మీద ఉన్న సర్వజీవరాశులను, అంతేకాదు బ్రహ్మాండంలో ఉన్న అన్ని జీవరాశులు నువ్వే అయినావు. నిన్ను ఒక్కడిని పక్కకు తీస్తే ఏది మిగలదు. కరెంట్ ఒకటి ఆగిపోతే ఏ బల్బు వెలగదు, ఏ ఫ్యాన్ పనిచేయదు కదా, ఏది పనిచేయదు. ఒక ఆత్మ పక్కకి వెళితే ఏ జీవరాశి ఉండదు, ఏ జీవరాశి ఉండదు. సో మరి ఎక్కడి నుంచి పుట్టుకొచ్చాయి? ఆత్మలో నుండి పుట్టుకొచ్చాయి. ఎక్కడున్నాయి? ఆత్మలోనే. సముద్రంలో అలలు కదులుతున్నట్టు ఆత్మలోనే ఉన్నాయి. అవును, ఎక్కడ కలిసిపోతాయి మళ్ళీ? హే అట్లాగా అదేది అలా లేచి పడుతుంది, నీళ్ళలో నుంచే లేస్తుంది, నీళ్లతోనే లేస్తుంది, నీళ్ళలోనే పడుతుంది. నీటికి దూరంగా అలుంటుందా? నీటికి దూరంగా అలుంటుందా? అవకాశమే లేదు, నీరే అయ్యింది అది. సో కాబట్టి ఇక్కడ ఏంటి అంటే ప్రతి ఒక్కడూ భగవత్ స్వరూపుడే. ఏమండి భగవంతుడే నేనైతే నాకెందుకు ఇన్ని బాధలు కలుగుతున్నాయి, నాకెందుకు సమస్యలు ఇస్తున్నాయి, నాకెందుకే కష్టాలు వస్తున్నాయి. ఓకే ఓకే నిజమే అని అనుకుందాం, కానీ బాధలు ఎక్కడున్నాయి? ఎక్కడున్నాయి? అదే ఎక్కడ, తలకాయలోనా, కళ్ళలోనా, ముక్కులోనా, నోటిలోనా, గోరు ఇది గుండెలోనా, పొట్ల, ఎక్కడున్నాయి, ఎక్కడున్నాయి బాధలు? వ్యతిరేకమైన ఆలోచనలే బాధలు, తెలుసు కదా. మరి సవ్యమైన దిశలోకి ఎందుకు తిప్పుకోకూడదు? అప్పుడు కూడా కొంచెం ఒత్తిడి ఉంటుంది, అన్నీ మంచి ఆలోచనలే కానీ ఎక్కడో ఒత్తిడి ఉందండి కదా. ఆలోచన తీశాడు భార్య, థింక్ ఆలోచన తీసి పారాయి. ఇప్పుడు చెప్పి ఎక్కడుందో దుఃఖం? అవును, బట్ అది పోదే. ఎందుకు పోదు? ప్రపంచాన్ని ఇష్టపడుతూ ఉంటే పోదు. నువ్వు నిన్ను నువ్వు ఇష్టపడ్డావు నేర్చుకో ముందు తెలుసుకొని. నేను అనేవాడు భగవంతుడే అని చెప్పి ముందు గుర్తించి దాన్ని గుర్తుపెట్టుకొని ఉండు. ఎక్కడుంది? సమస్య లేదు, బాధ లేదు, ఏవి లేవు, కానీ ఆలోచన పుడుతుంది. కారణం ఏంటయ్యా? కారణ శరీరమే కారణం. ఎందుకంటే కోట్ల జన్మల నుండి ప్రపంచము నిజమని, ఈ దేహము నేనని వ్యవహరిస్తున్న ఆవిడంతా పేరుకుపోయింది సెప్టిక్ ట్యాంక్ లాగా మురికి. మరి ఎట్లా అండి? నువ్వు దేవుణ్ణి తెలుసుకో, దేవుడు నేనని గుర్తు చేసుకో, అదంతా భగవంతుడే తీసిపారేస్తాడు, ఆయనే తీసిపారేస్తాడు. సో కాబట్టి ఏంటంటే ఎందుకయ్యా అంటే ఆయన ఆనందమాత్రం అవికల్పం అవిద్ధం వర్చ. ఆయన స్వరూపం ఏదండి? ఆనంద స్వరూపం. ఆయన స్వరూపం సరే, నీ స్వరూపం ఏంటి? నీకు నువ్వుగా గాఢనిధిలో ఉండేడు, ప్రహాయిగా సుఖంగా ఉండగలుగుతున్నావు కదా, అది మేల్కొన్న తర్వాతనే కదా. మేల్కోవడం అంటే ఏంటి? మనసు మేల్కోవడమే కదా, అంతేనా? మనసు మేల్కోవడమే కదా. గాఢనిధిలో ఇక్కడి నుంచే చక్కటి వంటలో గంటలో అన్నీ తయారు చేసుకుని గాఢనిద్రలో తిట్టురావా? హే అన్నీ వదిలిపారే, మనోబుద్ధులను కూడా వదిలిపారేసి పెడుతున్నాం, హాయిగా సుఖంగా ఉండగలుగుతున్నాం కదా అక్కడ కదా. సో కాబట్టి ఏంటి, అక్కడ నీకు నువ్వుగా ఉన్నావు, ఈ మనసు లేస్తుంది, దాంట్లో చెత్త అంతా వచ్చి మన మనసుని, మన స్వరూపాన్ని మూసివేస్తుంది, అందుకే అన్ని రకాల బాధలు ఉండగలుగుతున్నాయి. కానీ నువ్వు ఆనంద స్వరూపం అయ్యా, ఆనంద మాత్రం వికల్పం. సంకల్పం ఉంటే వికల్పం ఉంటుంది, కోరిక ఉంటేనే బాధలు ఉంటాయి, కోరికే లేకపోతే బాధలే లేవు, బాధలే లేవు.
మరి కోరిక లేకుండా ఎటు బతుకుతామండి? చెయ్యాలి అనే దాని మీద కోరిక పెట్టుకోవయ్యా, అనుభవించాలి అనే దానంతట అదే వస్తుంది. అనుభవించాలి అనేది ఏదైతే ఉందో దానంతట అదే వస్తుంది. నువ్వేం చేయాల్సిన అవసరం లేదు. కానీ ఏం చేస్తున్నావు? చెయ్యాలి అనే దాన్ని పక్కకు తోసేసి అనుభవించాలి అనే కోరికలను ఎప్పుడైతే పెంచుకుంటున్నామో, అవి జన్మలకు 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 జన్మలు ఇస్తూ లేని కష్టాల బాధల్ని ఇచ్చిపెడుతున్నాయి. కాబట్టి ఏంటి అని అంటే, నువ్వు ఆత్మను గుర్తించుకో. ఏం చేస్తే లోపలంతా కరిగిపోతుందో గుర్తుంచుకో, దానికి అనుగుణంగా నడుచుకో. ఏ పనైనా చెయ్యి, నిన్ను నువ్వు గుర్తుపెట్టుకో, నిన్ను నువ్వు గుర్తుపెట్టుకో. అవికల్పం కల్పనలన్నీ వదిలేసి వెళ్ళిపోతాయి. అవిద్ధవర్చ ఖండం కానటువంటి అనంతమైనటువంటి శక్తి ఏ నువ్వు అయినావు. విచిత్రాది విచిత్రం. ఇప్పుడు బ్రహ్మాండంలో ఎన్నో లోకాలు ఉన్నాయి. అనేక మంది సూర్యులు ఉన్నారు, చంద్రులు ఉన్నారు, భూములు ఉన్నాయి, గ్రహాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా ఆకాశంలోనే కదా ఉన్నాయి. ఆకాశం ఎక్కడుంది? మనసులో ఉందండి అని. మనసు ఎక్కడుంది? ఆత్మలో ఉంది. మనసు ఎక్కడుంది? ఆత్మలో ఉంది. అన్నీ కలిగి నేను అనే దాంట్లోనే ఉన్నాయి. భగవాన్, నువ్వు ఆకాశం కంటే గొప్పవాడివి, ఆకాశం కంటే అతీతమైన వాడివి, ఆకాశానికి కూడా అవకాశం ఇచ్చినటువంటి వాడివి. కానీ నువ్వు జ్ఞానస్వరూపుడివి, రజోమయుడివి. వెలుగుంటేనే పుస్తకం కనిపిస్తుంది, అవును. అది రాత్రి, పగలైతే ఏ వెలుగులో అవసరం లేదండి. ఆ వెలుగు ఉంటే కదా పగలు అనేది. సూర్యుడు బయటకు వస్తేగా పగలు అనేది కదా. ఇప్పుడు కళ్ళు మూసుకొని ఎవరో చెప్పు చూద్దాం. కళ్ళు మూసుకొని ఎవరు చెప్పు, నువ్వు చెప్పలేరు, చెప్పగలరా, చెప్పగలరా లేదా? కళ్ళు మూసుకొని నాకు తెలుసు అండి, నేను కళ్ళు మూసుకొని నీ చెయ్యి ఎక్కడుందో ఎత్తు చూద్దాం, ఎత్తగలండి. నీ కాలు ఎక్కడుంది తెలుసుండి, నీ తల ఎక్కడుంది తెలుసండి. చీకట్లో ఎట్లా తెలుసుకుంటున్నావు? నువ్వే వెలుగు కాబట్టి. అర్థమైనా? నేను అనేది వెలుగు. ఆయన ఎవరిని? ప్రహ్లాదుని తీసుకుని వెళ్ళి ఆ చీకటి గదిలో వేసేసారు. చీకటి గదిలో వేశారు. ఈ హిరణ్యకశిపుడు అనుకున్నాడు, చిన్నపిల్లాడు కదా, 5-6 ఏళ్ళ పిల్లాడు, ఒంటరిగా తీసుకెళ్ళి పెద్ద చీకటి గది ఉంటే దాంట్లో పడేసి తలుపులు వేసేసి వచ్చేసిస్తే గాంధకరమైనటువంటి చీకటి. చీకట్లో వేసేస్తే ఆ గుహలో తోసేసి వస్తే ఎట్లా ఉంటుంది? అలాగా తోసేసి బయటకు వస్తే కూర్చొని పాట పాడుకున్నాడు. ఏమని? కనులకు వెలుగు నీవే కాదా అని అన్నాడు. అయ్యా నారాయణ, వెలుగు నువ్వైతే చీకటి చూసి భయపడతావు అని అనుకుంటూ ఉన్నారు. బయట వెలుగులు బయట వస్తువులు చూడడానికే కానీ నన్ను నేను గుర్తుపెట్టుకోవడానికి నాకే వెలుగు అవసరం అయ్యా, నాకే వెలుగు అవసరం అయ్యా. తీసుకెళ్ళిపోయి ఎలుగులతో తొక్కిచ్చండ్రా అన్నాడు. అయ్యా జీవమే నువ్వైతే ఇవేవి నన్ను చేస్తాయి అయ్యా, లేకపోతే దేహం తొక్కేస్తాయి, నేను దేహమా కాదు అతీతంగా ఉన్నాను అని గుర్తుపెట్టుకున్నాడు. సో కాబట్టి ఏంటంటే, బ్రహ్మదేవుడే చెప్తున్నాడు ఏమని, ఇట్లా గుర్తు చేసుకోండి అయ్యా, భగవంతుని స్థుతించడము అంటే ఏమని ఏమని? నేను రోజు విష్ణు సహస్రనామాలు చదువుతానండి కదా, లలిత సహస్రనామాలు చదువుతానండి. వెరీ గుడ్, స్థుతి అది. ఏమని ఏమని? విష్ణు అయినా లలిత అయినా సర్వం నీవే అనే భావాలు దాంట్లో. సృష్టిలో ఎన్ని రకాల జీవరాశులు ఉన్నాయో, అలాగే ఎన్ని రకాల వ్యవహారాలు ఉన్నాయో, అవన్నీ కూడా నీవే అని చెప్పేదే అది. విశ్వం విష్ణు, అవునా? మొదటి పదమే విశ్వం విష్ణు. విశ్వం అంటే బ్రహ్మాండం. విష్ణు అయ్యా విష్ణుదేవుడు, నువ్వే అయ్యున్నావు. ఇది వషట్కార దీన్నంతటి నడిపేవాడు నువ్వే. భూత భవ్య భవన్ ఇది, భూత భవిష్యత్ వర్తమానాలు నువ్వేనయ్యా. అయిపోయింది ఒక్కసో ఒక్క వాక్యంలోని మొత్తం వచ్చేసింది. ఏంటి అని అంటే, స్థుతి ఏంటి అని అంటే, ఇదిగో మొత్తం నువ్వే, మొత్తం నువ్వే, అంతా నువ్వే. ఓకే ఓకే ఓకే, మరి నేనెవరు? నువ్వే.
భగవంతుడేమంటాడు, ఓయ్ నువ్వు కూడా నన్ను అంటావా? ఆయన కోపగించాడు, నాకు కావాల్సింది ఇదేరా బాబా, అదే గుర్తుపెట్టుకోండు అని అంటాడు. అలాగా కానీ ఆ విషయాన్ని నువ్వు కానీ గుర్తుంచుకుంటే నీ అంతటి ఇష్టమైన వాడు నాకు వేరే వాడు లేనేలేడు అని అన్నాడు. జ్ఞానీతో ఆత్మ ఏవైతే మే మతం, జ్ఞాని ఆత్మయే అయి ఉన్నాడయ్యా. క్లియర్గా ఏ లేదు, జ్ఞాని నేనే అయ్యున్నాను అని. సో కాబట్టి ఏంటి అని అంటే, భగవంతుడిని స్తుతించడము అని అంటే అంతా నువ్వే నేను నువ్వే. ఈ విషయం గుర్తుంటే ఇంక బాధ ఎక్కడి నుంచి వస్తుంది? బాధ ఎక్కడి నుంచి వస్తుంది? దానికే అన్నా, పశ్యామి విశ్వ సృజం ఏకం విశ్వమాత్మన్. అయ్యా నేను చూస్తూ ఉన్నాను అయ్యా, అంతా ఇది సృజించింది నువ్వే, కానీ ఇది కూడా నువ్వే అయి ఉన్నావు. పడుకున్నాం, కళ వచ్చింది. కళను తయారు చేసింది ఎవరు? పడుకున్నవాడేగా, పడుకున్నవాడే కదా కళ. అన్న తయారు చేసింది ఎవరు? పడుకున్నవాడే. మరి కళ ఎవరు? పడుకున్నవాడే. అవునా, కళలో ఉన్నవాడందరూ ఎవరు? పడుకున్నవాడే. కళలో అన్ని అనుభవాలు పొందేది ఎవరు? పడుకున్నవాడే. మరి లేచిన తర్వాత కళ ఎక్కడికి వెళ్ళింది? ఆ పళ్ళు లేచిన వాళ్ళకి వెళ్ళిపోయింది. ఉన్నవాడు ఒకడేగా. సేమ్ వే, ఇదంతా నువ్వే. భూతేంద్రియాత్మకం అదహ ఉపాశ్రితోస్మి, సర్వ జీవరాశులు నువ్వే అయి ఉన్నావు, అందుకే నిన్నే అధిష్టానంగా నేను కొలుస్తూ ఉన్నా. తత్వా ఇదం భువన మంగళ మంగళాయ జానేస్మ నోదర్శితం త ఉపాసకారం. అయ్యా ఇదిగో నువ్వే లోక కళ్యాణ కారకుడివి, నేను నిన్ను ధ్యానిస్తూ ఉన్నా, నాకు నువ్వు దర్శనం ఇచ్చావు. అవునా, దర్శనం ఇచ్చావు. కళ్ళ మూసుకుంటే ఎవరు కనిపిస్తారు? కళ్ళ మూసుకుంటే ఎవరు కనిపిస్తారు? ఎవరు ఇష్టమైతే వాళ్ళు కనిపిస్తారు, ఎవరు ఇష్టమైతే వాళ్ళే కనిపిస్తారు. అక్కడ ఏది ఒకటి రెండు సార్లు జరుగుతాయి. ఏది శ్రీకృష్ణ పాండవీయము, అలాగే శశిరేఖా పరిణయము. అవి చూపించేటప్పుడు ఏంటంటే సుభద్రాదేవి, సుభద్రాదేవికి ఈ శశిరేఖకు కూడా కృష్ణుడే ఒక ప్రత్యేకమైనటువంటి మీకు బహుమతి ఇస్తున్నాను అని చెప్పి ఒక మిర్రర్ కద్దం అంతే తీసుకెళ్ళి ఎదురుగా పెడతాడు. దాంట్లో చూడండి మీకు ఎవరు ఇష్టం వాళ్ళే కనిపిస్తారు అన్నట్టు. వరుస పెట్టి అందరూ చూస్తారు. బలరాముడు చూస్తాడు, బలరాముడు చూస్తే దుర్యోధనుడు కనిపిస్తాడు బలరాముడికి. శ్రీకృష్ణుడు చూస్తాడు, శ్రీకృష్ణుడికి ఎవరు కనిపిస్తారు? శుకుని కనిపిస్తాడు. అక్కడ విషయం ఏంటి అని అంటే, దుర్మార్గులైన కౌరవులందరినీ చంపడానికి అస్సలు పావులాగా వినియోగించబడింది ఎవరు? శుకునే. ఈయనకేమాత్రం ఆయాసమే లేకుండా వాళ్ళ భవిష్యత్తును అంతటినీ సర్వనాశనం చేశాడు, వాళ్ళ పుణ్యాలన్నిటి చెడగొట్టేశాడు. ప్రపంచం అంతా వీళ్ళు పరమ పాపులు ఎప్పుడు తెచ్చేదా అనేటట్టు చేశాడు, ఎగిరిపోయారు, ఎగిరిపోయారు వాళ్ళు. సో కాబట్టి ఏంటంటే, ఒక్క విషయంలో జాగ్రత్త, నీ గురించి మంచిగా తెలుసుకునే వాళ్ళని పెంచుకో. అవునా, మంచి పేరు అని అంటారు కదా, నీకు గొప్ప పేరు కావాలా మంచి పేరు కావాలనా? అందరూ తెలుసుకుంటే గొప్ప పేరా? అందరూ మంచిగా తెలుసుకుంటే గొప్ప పేరయ్యా. అదిగా వచ్చేటప్పుడు చూసుకో, నీకు ప్రశాంతత పెరుగుతుంది. కానీ నీ గురించి అందరూ వ్యతిరేకంగా తెలుసుకుంటూ ఉన్నారా, నీ హృదయం అగ్నిగుండంలాగా ఉంటుంది, అగ్నిగుండంలాగా ఉంటుంది. దానికి ఏంటంటే, నువ్వు నిద్రలు వేసినప్పటి నుంచి నిద్రపోయేంత వరకు కూడా ఏం చేయమంటావు? సర్వేజనా సుఖినోభవంతోనయ్యా. నిజంగా 10 నిమిషాలు గట్టిగా సర్వేజనా సుఖినోభవంతోను కానీ తలుచుకొని లేసామనుకోండి, హృదయం అంతా నిశ్చలంగా అయిపోతుంది. ఇంకొక విషయం కూడా గుర్తుంచుకోండి, మీ గురించి ఎవరెవరు వ్యతిరేక తలుసుకుంటూ ఉన్నారో, మీకు కష్టాలు కలిగించాలి అని అనుకుంటూ ఉన్నారో, వాళ్ళు గుర్తొచ్చినా కూడా భగవంతుడా వాళ్ళకు కూడా మంచి జరిగేటట్టు చూడు అని అనుకోండి చాలు, మొత్తం హృదయంలో తాపం అంతా ఎగిరిపోతుంది. వాళ్ళ దగ్గర నుంచి అనుకూలమైనటువంటి మాటలు వస్తాయి. కానీ జనరల్గా ఏం చేస్తాం, ఎవడైనా ఒక్క మాట మనల్ని అన్నాడు రా అంటే గంటల కొద్దీ వాళ్ళ గురించి విపరీతమైన కోపతాపాలు బయట పరిగెత్తుకుంటూ వచ్చేస్తాయి. కోపతాపాలు వచ్చేస్తాయి, పరిగెత్తుకుంటూ వచ్చేస్తాయి, భయంకరంగా వచ్చేస్తాయి.
మనుషులే కాదు జంతువులు కాదు ఏ విషయాల గురించి అయినా సరే ఏ విషయాల గురించి అయినా సరే సో కాబట్టి ఏంటి అంటే సర్వేజన సుఖినోభవంతో ఆ భావంగాను బయటికి తీసుకొచ్చుకున్నావా నీకు కష్టం కలిగినా నష్టం లే పోతే పోయిందిలే వస్తువు కంటే మనిషి గొప్పవాడు వస్తువు కంటే జీవరాశులు గొప్పవి జీవరాశులు అన్నింటి కంటే మనిషి గొప్పవాడు నాకేదో వస్తువుకి ఏదో నష్టం కలిగింది అని చెప్పి జీవరాశులకి కష్టం కలిగించడానికి ప్రయత్నం చేయకూడదు ఎందుకనండి ఎవరు జీవుడు అవునా కాదా మరి వస్తువులు హే అటు మిథ్య ఎట్లా కనిపిస్తా అట ఎగిరిపోతాయి అవునా నీ వస్తువు కనుక నష్టం కలిగింది అని చెప్పి మనిషికి కష్టం కలిగిస్తే నీకు జన్మలు జన్మలకు వస్తుంది పాపం అటు వస్తువు పోతుంది ఇట జీవితం కూడా పోతుంది జీవితం కూడా ఎగిరిపోతుంది సో కాబట్టి ఏంటి అని అంటే అయ్యా ఇది గొప్ప టెక్నిక్ అండి అందరూ సుఖపడాలని కోరుకోవయ్యా మనస్ఫూర్తిగా వస్తువులు ఆగమ అపాయన వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి ప్రార్థన బట్టి వస్తుంటాయి పోతుంటాయి వస్తుంటాయి పోతుంటాయి విచిత్రం వస్తువుల మీద జాగ్రత్త ఉండాలి తాదాత్మ్యం కాదు వస్తువుని జాగ్రత్త పెట్టుకోవాలి వస్తువుని జాగ్రత్త పెట్టుకోవాలి వస్తువు మీద తాదాత్మ్యం కాదు ఆత్మతో తాదాత్మ్యం పెట్టుకో మనసులో ఏదైనా కదిలినా మళ్ళీ ఆగిపోతుంది తొందరగా దానికే అంటున్నారు ఈయన అయ్యా నీ మీద దృష్టి పెట్టుకోగలగాలయ్యా చూడండి ఈ స్థుతి అని అనుకుంటున్నాం కదా జీవితం అంతా ఇక్కడే ఉంది ఇందుకోసం శాస్త్రాన్ని మనం చదువుకోగలగాలి ఏతోత్వదీయ చరణాంబుజ కోశ గంధం జిగ్రంతి కర్ణ వివరై శృతి వాత నీతం భక్త్యా గృహీత శరణః పరయా చ తేషాం నాపైషి నాద హృదయాంబురుహాత్ స్వపుంసాం తావద్భయం ద్రవిణ గేహ సురుం నిమిత్తం శోక స్పృహ పరిభవో విపులశ్చ లోభః తావన్మమేత్య సదవనగ్రహ ఆర్తిమూలం యావన్నతేంఘ్రిమభయం ప్రవృణీత లోకః ఏతు త్వదీయ చరణాంబుజ కోశగంధం జగ్రంతి కర్ణ వివరై శృతివాత నీతం అద్భుతంగా వర్ణన ఉంది చూడండి త్వదీయ చరణ అంబుజ కోశగంధం నీ పాద పద్మాల నుండి వస్తూ ఉన్నటువంటి సువాసనలని పుణ్యాత్ములైన వాళ్ళు చెవులతో స్వీకరిస్తారట అంటే వాసన ముక్కుతో వీలుస్తారా చెవులతో వీలుస్తారా ముక్కుతో కదా మరి చెవులతో వీలుస్తున్నారు అంటున్నారు వేసవారు ఏమైనా తప్పు రాశారా అంటే భగవంతుడి యొక్క పాద పద్మాలను గురించి చెవులతో ఆలకిస్తున్నాను అని భాగవతం బాగుందా భాగవతం బాగుందా ఎలా తెలిసింది మీకు చెవులతో రుచి చూసామండి అని అవునా చెవులతో రుచి చూసామండి చెవులతో రుచి చూడడం ఏంటి చెవులతో నాకు వినింది కదా చాలా మధురంగా ఉంది అని అనిపిస్తుంది సో కాబట్టి ఇక్కడ ఏంటి అంటే తెలుసుకోవడం రుచూడడం అంటే నాలుగు తైతే వస్తువు ఆహారమే ఇక్కడ భగవంతుని గురించి బాగా తెలుసుకొని ఆనందించాలరా అంటే ముఖ్యమైనటువంటి చూడ మరి కళ్ళతో అండి కళ్ళతో డైరెక్ట్గా చూడలేము కదా విగ్రహాలనే చూస్తున్నాం ఆయన గొప్పతనాన్ని అలంకరించినప్పుడు గ్రహాల్లో కొద్దిసేపు చూసి వెళ్ళిపోతాం అంతే కదా కానీ వినడం ద్వారా ఏంటంటే కారణ శరీరం లోపలికి వెళ్ళిపోతుంది ఆ విధంగా నీ గురించి తెలుసుకొని ఎవరు పాదపద్మాలను హృదయంలో గట్టిగా పెట్టుకొని నిరంతరం తలసుకుంటూ ఉన్నారో వాళ్ళ జీవితం ఉత్తమోత్తమం అవుతుంది వాళ్ళకు ఏ బాధలు భయాలు ఉండవు వాళ్ళ యొక్క అభీష్టాలు
అవసరాలు అన్నీ కూడా తీరిపోతాయ్యా అని చెప్తాం. సరే చూద్దాం. హరి ఓం. ఓం సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.